విజయవాడ దుర్గమ్మ దేవస్థానం మహామండపం 6 అంతస్తులు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించి కుంకుమ పూజ చేస్తూ 7వ అంతస్తుపై భక్తులు నడవడం ఆగమ శాస్త్ర విరుద్ధమంటూ టీవీ 5లో ప్రత్యేక కథనాలకు అధికారులు స్పందించారు. ఎట్టకేలకు కుంకుమ పూజ స్థలాన్ని మార్చారు. 7వ అంతస్తులోని దుర్గమ్మ దేవస్థానం ప్రాంగణంలోని భక్తులు కుంకుమ పూజ చేసుకునేలా మార్పులు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. మనం బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కొన్ని పూజలు అనేది జరుగుతుందని టీవీ 5లో కూడా మనం ఎన్నో కథనాలు ప్రచురించడం జరిగింది, వేయడం జరిగింది. అయితే వాటికి స్పందిస్తూ మనం మొదటగా చేసింది 6వ అంతస్తులో కుంకుమ పూజ నిర్వహిస్తున్నారు. శ్రీచక్రాన్ని అక్కడ ప్రతిష్ఠించి పైన నడవడం అనేది 7వ అంతస్తులో అది శాస్త్రానికి విరుద్ధం, అమ్మవారికి ఆగ్రహం కలిగించే అంశం కూడా మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే దానికి స్పందనగానే ఇప్పుడు 6వ అంతస్తు నుంచి పూజలు దుర్గమ్మ దేవస్థానం పైన 7వ అంతస్తుకి ఇప్పుడు మార్చడం జరిగింది. ఎప్పటికి పైకి తీసుకొస్తున్నారు, అసలు ఏమిటి అనేది మనతో మాట్లాడడానికి దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, పాలక మండలి సభ్యులు దుర్గా ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు ఫస్ట్ నుంచి కూడా ఖండిస్తూ వచ్చారు 6వ అంతస్తులో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి కుంకుమ పూజ చేయడం ఆగమ శాస్త్రానికి విరుద్ధము అనండి, మీ కృషి ఫలించినట్లే అంటారా? అవునమ్మా, నిర్ణయం తీసుకున్నారు, దానికి మేము వ్యతిరేకించడం జరిగింది. ఇక్కడ ఏం నేను చెప్పింది ఏంటంటే కింద ఇక్కడ 6వ ఫ్లోర్లో జరుగుతుంది, మనకి 7వ ఫ్లోర్ కూడా ఉంది. కింద ఉత్సవమూర్తులు పెట్టి శ్రీచక్రం పెట్టి పైనేమో మనం నడవడం అనేది చాలా పాపం. అది సరే, అది అబ్జెక్ట్ చేస్తే దాన్ని పీఠాధిపతికి రాశారు. పీఠాధిపతి వారి అభిప్రాయం తెలుసుకుందామని చెప్పి రాసి ఆయన కూడా వారు ప్రధానాచకులు చెప్పింది కరెక్ట్ అండి, పైన నడవకూడదు, తాత్కాలికంగా కనీసం ఆ దేవుడిని చూడన్నా ఏదైనా నడవకుండా ఉండే చూడండి అని చెప్పారు. అప్పుడు అక్కడ నేను పూల కుండీలు అవన్నీ పెట్టించాను. తర్వాత ఇప్పుడు మన మేమన్నీ వారితో ప్రభుత్వానికి ఇవన్నీ వినవించుకుంటే వాళ్ళు కూడా దాని ఒక కమిటీ వేసి కమిటీ వాళ్ళు కూడా నిర్ణయించారు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ జరుగుతున్నదంతా మళ్ళీ తిప్పి మళ్ళీ సవ్యంగా జరగడానికి కృషి చేసాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కుంకుమార్చలు ఇవన్నీ జరుగుతున్నాయి, అవన్నీ కూడా కింద 6th ఫ్లోర్లో జరుగుతున్నాయి. దానిపైన మనం భక్తులు నడుస్తున్నారు, అది తప్పు, అది నడవకూడదు అన్నమాట. ఇంకోటి ఈ ఆశీర్వచనం ఉంటుంది, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారు వాళ్ళకి ఆశీర్వచనం ఉంటుంది, పీఠాధిపతులు వస్తారు వాళ్ళకి ఆశీర్వచనం ఉంటుంది, వాళ్ళు మంత్రాలు చెప్పాలన్నా చతుర్వేదాలు పాటించాలన్నా కింద ఉంటే అది ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. భక్తులు కూడా చూడటానికి కూడా లేదు, మన రోజు ఇక్కడ పూజలు జరుగుతున్నట్టు చూస్తుంటే వాళ్ళకు ఆనందం కలుగుతుంది, వాళ్ళు కూడా చేసుకుంటే చేసుకోవాలన్న ఒక జిజ్ఞాస కలుగుతూ ఉంటుంది అన్నమాట. దాని గురించే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నది. ఇప్పుడు శాంక్టమ్ శాంటోరియం అంటారండి, అంటే ఈ ప్రాంగణంలో దేవుడు ప్రాంగణంలో జరిగితేనే దానికి విశిష్టత. అందుకని ఇప్పుడు ఆ పూజలన్నీ కింద పెట్టిన పూజలన్నీ కూడా పైకి తీసుకురావడానికి ప్రభుత్వం వరకు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా రేపు 26వ తారీఖు శివాలయం కూడా మేము ప్రారంభిస్తున్నాము. ఇంకా ఇంకా పని ఉంది అక్కడ, కానీ ముందు చాలా రోజులు అయిపోతుందని చెప్పి ముందు అక్కడ ఏమి జరగకుండా ఉండటానికి భక్తులు వెళ్ళి ముందు దర్శనం చేసుకోవడానికి అక్కడ శివాలయం మరం ఇంకా పని జరుగుతూ ఉంటుంది, ఇంకా ఒక సంవత్సరం పట్టచ్చు అది. కానీ దర్శనానికి మాత్రం అయితే ఏమి ఇబ్బంది ఉండదు, ఇక్కడ పూజలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి అన్నమాట. కుంకుమ పూజ కింద చేస్తున్నారు కదండి, ఇప్పుడు దాని పైన ఎక్కడికి పెట్టాలని ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు? ఇక్కడ ఈ లైన్ క్యూ లైన్స్ అన్ని కూడా మారుతాయండి, మొత్తం మారుతుంది. ఇంకోటి రాజద్వారే రాజముఖి అంటారు, ఏదైనా సరే మనం దేవాలయాలకు వెళ్ళాలంటే రాజగోపురంలోంచి వెళ్ళాలన్నమాట. మనకి మొదటి నుంచి కూడా స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంది, అందుకు లోపలికి రావడానికి వీలేక ఇప్పుడు మాత్రం మళ్ళీ ప్లాన్ చేసామండి. ఇట్లాగ ఘాట్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇట్లాగే ఈ రాజగోపురంలోంచి వచ్చేటట్టు, అన్ని లైన్లు రాజగోపురంలోంచి వచ్చేటట్టు, ఈ చుట్టుపక్కల ఇప్పుడు క్యూ లైన్స్ అన్ని తీసేస్తారండి. ఇక్కడ తీస్తే ఇక్కడ పూజలు అన్ని పెట్టి వచ్చిన భక్తులు అంటే చేయించుకునే వాళ్ళు లోపల ఉంటారు, చేయించుకునే వాళ్ళు కూడా లోపల ఏం జరుగుతుందో చూడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అయితే ఆశీర్వచనం కూడా ఎవరైనా పెద్దవాళ్ళు సీఎం లాగా ఎవరు వచ్చినా వాళ్ళకి ఆశీర్వచనం చేస్తున్నదంతా కూడా బయట కనబడుతూ ఉంటుంది మనకి. దేవస్థానంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమం కూడా ఆగమ శాస్త్రబద్ధంగా జరిగేలాగా చర్యలు చేపడుతున్నారు. అదేనా, అది దేవుడికి దగ్గరగా ఉండాలని చెప్పి ఇక్కడ ఇక్కడ దూరంగా వెళ్ళిపోతే దాని విశిష్టత అనేది లేదు. ఇక్కడ ఉన్నామంటే ఏంటి, దేవాలయానికి వచ్చామంటే అమ్మవారి సన్నిధిలో ఉన్నామని చెప్పింది. ఏదైతే టీవీ 5లో ప్రసారం చేశారో ఆ కథనానికి స్పందన అనే చెప్పాలి ఈ వార్త. 6వ అంతస్తులో ఉన్నటువంటి కుంకుమ పూజ శ్రీచక్రం మొత్తాన్ని కూడా దుర్గమ్మ దేవస్థానం 7వ అంతస్తు పై ప్రాంగణానికే మార్చే ప్రయత్నం అయితే మొదలు పెట్టారు. మరికొద్ది రోజులు, దాదాపు వారం 10 రోజుల్లోనే పూజా కార్యక్రమాలన్నీ కూడా పైన నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు ప్రారంభించారు. దీనికి ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మీ టీవీ 5 విజయవాడ.